ఈ కార్పొరేషన్స్ వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా మార్పు చేయాలనే ఉద్దేశంతోనూ, ప్లస్ ఈ వయసులో ఉన్న అక్కలకు సంపూర్ణంగా కూడా తోడుగా ఉండాలి అన్న ఒక భావనతో ఆ రోజు ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయం చేసుకున్నాం. మొట్టమొదటిగా ఈ ప్రక్షాళన చేసేటప్పుడు వీళ్ళందరికీ పెన్షన్ రూపంలో డబ్బిద్దాంలే అని అనుకున్నాం. 1000 రూపాయలు ఆ రోజుల్లో పెన్షన్ గతంలో. ఆ 1000 రూపాయలు అంటే 12 నెలలకు కలిపితే 12,000 రూపాయలు అవుతుంది అని చెప్పి అనుకున్నాం. 45 నుంచి 60 ఏళ్ళ వయసు మధ్యలో ఉన్న వాళ్ళకు 45 ఏళ్ళకి పెన్షన్ అయింది, జగన్ పెన్షన్ ఇవ్వడం ఏంటి అసలు వీళ్లకు అని చెప్పి జగన్ నిర్ణయాన్ని పూర్తిగా వెటకారం చేయడం కూడా మొదలుపెట్టారు. సరిగ్గా వెటకారం మీరు చేస్తూ ఉన్నారు కాబట్టి సరే పెన్షన్ వద్దులే, ఆ అక్కలకు వేరే రకంగా సహాయం చేస్తాను, 12,000 కాదు 18,750 ఇస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని నడిపిస్తాము, 4 ఏళ్ళు చేయి పట్టుకొని అదే అక్క చెల్లెమ్మలకి, అదే అక్కనే 4 ఏళ్ళు వరుసగా 18,750, 18,750, 18,750, 18,750, 4 సార్లు 4 దఫాలు 4 సంవత్సరాలు అదే అక్కను చేయి పట్టుకొని నడిపించుకుంటూ వెళ్ళి 75,000 రూపాయలు ప్రతి సంవత్సరము 18,750 రూపాయలు చొప్పున 75,000 4 ఏళ్లలో ఆ అక్క చేతిలో పెడితే ఆ అక్కకు నిజంగా ఆ డబ్బుతో తన జీవితాన్ని మార్పు చేసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా వస్తుంది అని చేయూత అనే కార్యక్రమానికి ఆ రోజు పాదయాత్ర జరుగుతూ ఉండగా శ్రీకారం చుట్టాం, చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ప్రణాళికలో దాన్ని చేర్చడం జరిగింది. అధికారంలోకి వచ్చిన 2వ ఏడాది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది, ఎన్నికల ప్రణాళికలో చేర్చడం జరిగింది. ఈరోజు మళ్ళీ దేవుడి దయతో ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని ఈరోజు మీ తమ్ముడిగా, ఈరోజు మీ అన్నగా నేను చేయగలుగుతా ఉన్నాను అని అంటే నిజంగా దేవుడి దయే అని చెప్పి గర్వంగా కూడా చెప్తాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.